వరల్డ్ కప్ నెగ్గిన టాప్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో చతికిలపడింది. నిలకడగా లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ తో రెండో పరాజయాన్ని చవిచూసింది. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన కంగారు టీం తమ వరల్డ్ కప్ చరిత్రలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డికాక్ 106 బంతుల్లో 109 పరుగులు చేశారు. మార్క్ రమ్ 44 బంతుల్లో 56 రన్స్ తో రాణించారు. ఆసిస్ బౌలర్లలో స్టార్క్, మాక్స్వెల్, చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే తడబడింది. 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 27 పరుగులకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు క్రిజ్ లో నిలబడలేకపోయారు. సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. దీంతో 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది కంగారు టీం. 46 పరుగులు చేసిన లుబిషేన్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచారు. రమడా 3 వికెట్లు పడగొట్టగా జాన్సన్, కేశవ్, షామ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు.